హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గ్రామీణ అభివృద్ధి సంస్థ నాబార్డ్ నుంచి గ్రేడియట్ స్థాయి పోస్టులను భర్తించడానికి కొన్ని వందల సంఖ్యలో వేకెన్సీస్తో మనకి మంత్లీ వన్ ల్యాక్ రూపీ శాలరీతో చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తారు తెలుగు భాష వస్తే సరిపోతుంది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అర్హతలు ఏంటి వయసు ఏంటి విధానం ఏంటి సిలబస్ ఏంటి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు గైస్ డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకే కదా తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ఒక్క చిన్న లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేబార్డ్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఇండియన్ సిరియన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ సంఖ్యలో మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడియో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తాను అదే విధంగా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫేస్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు అక్టోబర్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే పెడతామని చెప్పేసి డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి టోటల్ గా వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే భర్తీ అనేది చేస్తున్నారు ఇందులో మనం చూసుకున్నట్లయితే జనరల్ విభాగంలో సెవెంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అత్యధికంగా మనకి జనరల్ విభాగంలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి అరౌండ్ సెవెంటీ సెవెన్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి తర్వాత కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫార్టీ వేకెన్సీస్ ఫినాన్స్ సంబంధించి ఫిఫ్టీన్ వేకెన్సీస్ కంపెనీ సెక్రటరీకి సంబంధించి త్రీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి త్రీ ఎలక్ట్రికల్ త్రీ జియో ఇన్ఫార్మేటిక్ సంబంధించి టూ ఫారెస్ట్రీ వచ్చేసి టూ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి టూ వేకెన్సీస్ కి సంబంధించి టూ వేకెన్సీస్ మాస్ కమ్యూనికేషన్ సంబంధించి వన్ వేకెన్సీ అయితే ఉంది గా మనకి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు జనరల్ వాళ్ళకి ఎస్సీ వారికి ఎస్టీ వారికి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఈవెన్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది టోటల్ మనం చూసుకుంటే వన్ ఫిఫ్టీ వరకు మనకి వేకెన్సీస్ అయితే భర్తీ అనేది చేస్తున్నారు గైస్ మనకి శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మీకు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన బేసిక్ పేతో పాటు చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి లైక్ మనకి డిఎన్ఎస్ ఎలవెన్సెస్ లోకల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు లక్ష రూపాయలకు పైగానే పర్ మంత్ అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది దీంతోపాటు ప్రమోషన్స్ కూడా మీకు చాలా త్వరగా అయితే వస్తాయని చెప్పేసి డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి మినిమం ట్వంటీ నుంచి మ్యాక్సిమం జనరల్ వల్ల అయితే థర్టీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాడిడేట్స్ అప్ టు థర్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ థర్టీ త్రీ వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్ టు ఫార్టీ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఇక్కడ మనకి జనరల్ పోస్ట్లకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా బీటెక్ కంప్లీట్ చేసినా ఫార్మ్సీ కంప్లీట్ చేసినా కూడా ఈ పర్టికులర్ జనరల్ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దీనికి కూడా బ్యాచర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ టెక్నాలజీలో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఫినాన్స్ సంబంధించిన పోస్టులకు సంబంధించి ఫినాన్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ బీబీఏ కానీ బిఎంఎస్ కానీ కంప్లీట్ చేస్తే కనుక ఈ పర్టికులర్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే టోటల్ మనకి త్రీ స్టేజెస్ అయితే ఉంటాయి స్టేజ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రిలిమ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనమాట టోటల్ మీకు ఇందులో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే టైమ్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డెసిషన్ మేకింగ్ జనరల్ అవేర్నెస్ అలాగే సోషల్ ఇష్యూస్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన ఆ టాపిక్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్తో పాటు హిందీలో మీకు పేపర్ అయితే ఉంటుంది టోటల్ మీకు టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించినటువంటి ఆ ప్రిలిమ్స్ ఎక్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ మీకు పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటుంది సో పేపర్ వన్ వచ్చేసరికి మీకు జనరల్ ఇంగ్లీష్ అనమాట ఇది మనకి ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఇందులో మనకి త్రీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి మీకు అయితే పెడతారు నైంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు అదే విధంగా మీకు కంప్యూటర్ ముందు కూర్చొని ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అలాగే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలు అయితే మీకు ప్రశ్న రూపంలో రావడం జరుగుతుంది ఆబ్జెక్టువ్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి థర్టీ మినిట్స్ టైం ఇస్తారు డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసరికి సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి నైన్టీ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే మెయిన్స్ లో మనకి ఇక్కడ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది ప్యాటర్న్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి దీంట్లో కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు లేదంటే హిందీలో కావాలంటే హిందీలో మీరు ఆప్ట్ చేసుకోవచ్చని చెప్పేసి చెప్తున్నారు టోటల్ మీకు ఫిఫ్టీ మార్క్స్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు నెగిటివ్ మార్క్స్ చూస్తున్నట్లయితే వన్ ఫోర్త్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది డీటెయిల్గా మనకి సిలబస్ మొత్తం కూడా ఇచ్చారు ఇంగ్లీష్ అలాగే ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది సో డీటెయిల్గా మనకైతే ఒకసారి మీరు గమనించవచ్చు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫిలిమ్స్కి సంబంధించి చీరాల శ్రీకాకుళం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకినాడ విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది ఏపీ వాళ్ళకి సంబంధించి ఇటు తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ ఖమ్మం అయితే ఇవ్వడం జరిగింది అక్కడ వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి కూడా హైదరాబాద్ వెళ్ళి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి వన్ ఫిఫ్టీ రూపీస్ మిగతా వాళ్ళందరికీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నాబార్డ్ నుంచి అఫీషియల్గా గా రిలీజ్ చేస్తున్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ వరకు మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ మేము ండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే ఇమీడియట్గా అప్లికేషన్స్ అని పెట్టేసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకుని గాయస్ థ్యాంక్ యూ సో మచ్